హలో ఫ్రెండ్స్ బాగున్నారా వెల్కమ్ టు నాగమణి శంకర్ కుకింగ్ ఛానల్ ఈరోజు వీడియోలో మీకు ఒక మంచి పాతకాలం నాటి రెసిపీ ఏనండి రాగులతోటి రాగిపిండితో చేసేది మన పూ పూర్వీకులు చేసేవాళ్ళు అదే రెసిపీని ఈరోజు మనం చూద్దాము ఇప్పుడు ఈ జనరేషన్లో ఇలాంటి వంటకాలు అయితే ఎవరికి తెలియదు కదా నేను ఇప్పుడు వీడియోలో చేసి చూపిస్తున్నాను రాగి రాగిపిండితోటి మేతి పరోటా మెంతికూర రాగి పిండితో మనం ఈ రెసిపీని తయారు చేసుకోబోతున్నాము అంతకన్నా ముందుగా నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రెసిపీని మనం బ్రేక్ఫాస్ట్గా అయినా తినొచ్చు ఈవినింగ్ స్నాక్స్గా అయినా తినచ్చు ఇప్పుడు చూద్దామండి ఈ మెజరెన్స్ కప్పులో నేను రెండు కప్పులు పిండి తీసుకుంటున్నాను రాగి పిండిని రెండు కప్పుల పిండికి ఒక కప్పు అంటే ఒక కట్టు సరిపోయింది మెంతికూర ఈ రెసిపీని చాలా హెల్దీగా ఉంటుందండి ఎవరైనా తినచ్చు చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు డైలీ అయినా తినచ్చు అన్నమాట ఆ తర్వాత రెండు కప్పుల పిండిలోకి కొంచెం సాల్ట్ అండి ఒక టీ స్పూన్ సాల్టు నాలుగు రెండు చిన్నుల పైనని చాలా సన్నగా కట్ చేసుకోవాలి ఒక అంగుళం అల్లం ముక్కను కూడా సన్నగా కట్ చేసుకోవాలన్నమాట మనం తినేటప్పుడు ఎక్కువగా పంటికింద తగిలి తగిలినట్టుగా ఉండాలి రెండు ఎండుమిర్చి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి ఒక పచ్చిమిరకాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మనం కారం ఏమీ వేయము ఇవే కారం అనమాట ఇప్పుడు బాగా క్లీన్ చేసి వాటర్లో జాడిచ్చేసి మనం స్ట్రైనర్లు వేసి పెట్టుకోవాలి మెంతికూరని ఇసుక ఏమీ లేకుండా శుభ్రంగా చేసుకోవాలన్నమాట ఈ మెంతికూర వేసిన తర్వాత వేడి నీళ్ళు కలుపుకోవాలండి మనం పిండికి ఒక పెద్ద ఉల్లిపాయను కూడా సన్నగా కట్ చేసుకోవాలి ఈ వేడి నీళ్ళతో మనం కలిపితే ఏంటంటే రాగి పిండి కూడా కొంచెం బాయిల్ అయినట్టుగా ఉంటుందన్నమాట అందుకనేసి వేడి నీళ్ళతోనే కలుపుకోవాలి ఇప్పుడు ఫస్ట్ అయితే స్పూన్తో కలుపుకోండి స్పాచులు అయినా సరే స్పూన్తో అయినా సరే కలిపి కొంచెం చల్లారిన తర్వాత చేత్తో బాగా నిమరాలండి పిండిని ఈ ఆకుకూర ఉల్లిపాయ ఇవన్నీ బాగా అబ్జర్వ్ అయ్యేలాగా పిండికి నిదానంగా కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి చపాతీ పిండి కన్నా కొంచెం స్మూత్గా కలుపుకోవాలన్నమాట మనం చేత్తో తట్టుకోవాలి కాబట్టి ఇలా కొంచెం స్మూత్గా కలుపుకోండి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు బాగా మర్దన చేయాలండి పిండిని ఆ తర్వాత ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి పక్కన పెట్టేసి ఆ తర్వాత మనం అరగంట తర్వాత ఈ పరోటాని తయారు చేద్దాము నేను అరిటాకు మీద ఇలాగ చేతితో తడుతున్నాను ఆకుకి మనం నూనె అప్లై చేసి చేతికి కూడా కొంచెం నూనె రాసుకుంటూ వీలైనంత పలచగా మరీ పలచగా కాదు మరీ మందంగా కాదు మీడియం సైజుగా లోపల వరకు కుక్ అవ్వాలి కాబట్టి మనకి పచ్చి పచ్చిగా లేకుండా తినడానికి బాగుంటుంది అందుకని కొంచెం పలచగా చేసుకోండి ఇలా ఆకు మీద చేస్తే చాలా బాగుంటుందండి వేడి వేడి ఆక మీద వేస్తే ఆ ప్రోటీన్స్ అన్నీ ఆ ఉండే విటమిన్స్ అంతా మనకి వస్తాయి కాబట్టి హెల్త్కి చాలా మంచిది ఇప్పుడు పెనని బాగా హీట్ చేసుకోండి హీట్ చేసిన తర్వాత మనం ఈ పరోటాని పెనం మీద వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఒకేసారి హై ఫ్లేమ్లో పెట్టేసామంటే పైన మాడిద్ది కానీ లోపల వరకు కుక్ అవ్వదు ఈ టిప్ని గుర్తుపెట్టుకోండి రెండు వైపులా కాల్చుకుంటూ హై టు మీడియం ఫ్లేమ్లో పెట్టి కొంచెం ఇలాగే చేసుకొని తర్వాత ప్రిపేర్ చేసుకోవాలి చూసారు కదా చాలా ఈజీ కదా అయితే మీరు రెసిపీని ఫాలో అవ్వండి తప్పకుండా నా వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరి చేయాలంటే మీ సపోర్ట్ నాకు ఎంతో అవసరం కాబట్టి చాలా మంచిది కాదు ఒక లైక్ కూడా మర్చిపోవద్దు ఫ్రెండ్స్ నా వీడియోస్ రెగ్యులర్ గా కూడా ఇలాగే ప్రిపేర్ చేసుకున్నా ఎవరైనా సబ్స్క్రైబ్ కదా చాలా ఈజీ థాంక్యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ థాంక్యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ మళ్ళీ కలుద్దాం వీడియోలో మళ్ళీ కలుద్దాం బై బై ఫ్రెండ్స్ జస్ట్